సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులైన 9 మంది మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు అదనపు బిల్డింగ్ కాంప్లెక్స్ లో మంగళవారం ఉదయం 10:30 వారితో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ప్రమాణ స్వీకారం చేయించారు. సీనియారిటీ ప్రకారం వారితో ప్రమాణం చేయించారు. 7 దశాబ్దాల సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం ఇదే తొలిసారి. ప్రమాణం చేసిన 9 మందిలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ పిఎస్ నరసింహులు వరుసగా 2027 నుంచి 2028 మే వరకు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేసిన 3 న్యాయమూర్తులు తదనంతర కాలంలో సీజేఐలు కానుండడం ఇదే తొలిసారి. మంగళవారం 3 మహిళా న్యాయమూర్తులు ప్రమాణం చేయడంతో కోర్టులో ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి మహిళా న్యాయమూర్తుల సంఖ్య 4 చేరింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి 4 సిట్టింగ్ మహిళా న్యాయమూర్తులు ఉండడం కూడా ఇదే తొలిసారి. 71 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో ఇంతకుముందు 8 మంది మహిళలు మాత్రమే న్యాయమూర్తులుగా పనిచేశారు. మంగళవారం ప్రమాణం చేసిన 3 కలుపుకుంటే మొత్తం 11 మంది మహిళలకే అవకాశం దక్కింది. 1980 జస్టిస్ ఫాతిమా బీవి తొలి మహిళా జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం జస్టిస్ సుజాత వి మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ రంజనా పి దేశాయ్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు.